ప్రభునామానికి స్తోత్రములు. యేసయ్య మహిమలు అన్న కార్యక్రమానికి విసొచ్చినటువంటి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన, నీ పరిశుద్ధ పాదాలకు కోట్ల స్తుతులు చెల్లిస్తూ మరొక సమయం ఈ ప్రార్థన టీవీ ద్వారా ఈ ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ నీ వాక్యం అందించుటకు నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరే మాట్లాడమని ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి బిడ్డలందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించమని. నిలబడేది నేను, మాట్లాడేది నువ్వు అన్నావు. నీవే నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని యేసు పుణ్యనామముని ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. మీరందరూ కూడా టీవీ ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యము వినవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి దేవుని యొక్క వాక్యాంశాన్ని ఒకసారి రాసుకుందాం. రాసుకొని మీరందరూ కూడా ఎవరికి మొరపెట్టాలి అన్న అంశాన్ని బట్టి కొన్ని మాటలు విందాం. మరలా అంశాన్ని ఒకసారి మీకు తెలియజేయబడుతుంది. ఎవరికి మొరపెట్టాలి అన్న అంశాన్ని బట్టి కొన్ని మాటలు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ధ్యానించుకుందాం. మూలవాక్యముగా యిర్మీయా గ్రంథము 33:3 ధ్యానం చేసుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. గూఢమైనటువంటి నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియా. చూడండి, దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎవరికి మొరపెట్టాలి అంటే దేవుడు అంటాడు, నువ్వు నాకు మొరపెట్టు, నేను గొప్ప సంగతులను నీకు తెలియజేస్తాను. గూఢమైనటువంటి ఇక్కడ ఎవరికి మొరపెట్టాలి అంటే మొదటి మాటగా మహోన్నతుడైన దేవుడికి మొరపెట్టాలి. ఎవరికి మొరపెట్టాలంటే మహోన్నతుడైన దేవుడికి మొరపెట్టాలి. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నాకు మొరపెడితే నేను అనేకమైనటువంటి సంగతులు నీకు నేను తెలియజేస్తాను అని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా, నువ్వు దేవుడికి మొరపెడుతున్నావా? దేవుని బిడ్డలారా, మన కొరకు గొప్ప కార్యాలు గొప్ప మరి ఆ గూఢమైన సంగతులు తెలియజేసిన దేవుడికి మనం మొరపెడుతున్నామా? ఎవరికి మొరపెడుతున్నావు? ఈ దినాలలో ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకో. నువ్వు దేవునికి మొరపెట్టాలి. నువ్వు దేవునికి మొరపెడితే దేవుడు నీ మొర ఆలకిస్తాడు అని మూలవాక్యంగా మరి యిర్మీయా గ్రంథం 33:3 ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనకు మొరపెడితే, నువ్వు ఆయనకి నిజంగా మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటమే కాక నువ్వు గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాను అని ఇదిగో దైవజనుడుగా ఈ టీవీ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడు మొరపెడుతున్నావా? ఎవరికి మొరపెడుతున్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నావు? నీ మొర ఎవరు ఆలకించరు కానీ నీ మొర ఆలకించినటువంటి ఏకైక దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి మొరపెడితే
నీ మరణి దేవుడు ఆలకిస్తాను అని మాట్లాడుతున్నాడు. మరొక మాటని చూసుకుందాం చూడండి. కీర్తన గ్రంథము 57 అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువు. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవుడికి నేను మొరపెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు మహోన్నతుడైనటువంటి దేవుడికి నేను మొరపెడుతున్నాను, నా కార్యములు సఫలము చేసే దేవునికి నేను మొరపెడుతున్నాను. ఇగో గొర్రెలు కసే దావీదుని మహారాజుకు చేసినటువంటి దేవుడు. ఎందుకంటే దావీదు ఎవరి దగ్గర మొరపెట్టాడు, ఎక్కడ మొరపెట్టాడు అంటే కార్యాలు జరగనటువంటి చోట దావీదు మొరపెట్టలా. కార్యాలు ఎలాంటి కార్యాలంట, గొప్ప కార్యాలు. ఈ దినం వరకు నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యము జరగాలంటే నువ్వు మహోన్నతుడైన దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టాలి. నేను మహోన్నతుడైన దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టాలి. ప్రార్థన వినే దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టాలి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసి ఇదిగో ఇందాసిన మాటలు ఉంది. ఆయన గూఢమైన గొప్ప సంగతులను తెలియజేసే దేవుడికి మనం మొరపెట్టాలి. మన దేవుడు ఎవరంటే మొర వినేవాడు. మన దేవుడు ఎవరంటే మన ప్రార్థన వినేవాడు. మన ప్రార్థన తోసివేసే దేవుడు కాదు దేవుని సంగమా. ఇదిగో దావీదు వలె నువ్వు మహోన్నతుణ్ణి మొరపెడుతున్నట్టయితే ఖచ్చితంగా నీ మొర దేవుడు ఆలకించాడు, ఆలకిస్తాడు. నీ మొర ఏమై ఉన్నది, నీ అవసరత ఏమై ఉన్నది, నీ అక్కర ఏమై ఉన్నది, నీ కార్యాలు ఏమై ఉన్నాయి, ఇప్పటి వరకు జరిగినాయా జరగలేదా ఇప్పుడు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా. ఇదిగో నేను మహోన్నతుడైనటువంటి దేవుడికి మొరపెడుతున్నాను, ఆయన గొప్ప కార్యాలు నా జీవితంలో చేశాడు అని దావీదు మొరపెడుతున్నాను. ఇదిగో దావీదు అనేక విషయాలలో దేవుని దగ్గర మొరపెట్టాడు. ఆ మొరని దేవుడు విని దావీదు మొరకు దేవుడు జవాబు ఇచ్చాడు. దేవుని సంగమా, నువ్వు ఏ అవసరంలో ఉన్నావు, దేవుడి బిడ్డ నువ్వు ఏ అక్కరలో ఉన్నావు, దేవుడికి మొరపెడుతున్నావా మనుషులకు మొరపెడుతున్నావా, ఇదిగో అధికారులకు మొరపెడుతున్నావా మనుషులకు మొరపెడుతున్నావా, ఇదిగో భక్తుడు అంటున్నాడు ఇదిగో మనుషులను ఆశ్రయించుట కంటే రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటు. నువ్వు ఎవరిని మొరపెట్టినా నీ మొర వినకపోవచ్చు. నువ్వు వ్యాధి కొరకు, బాధ కొరకు, కష్టం ఇరుకు కొరకు, నీ జీవితంలో గొప్ప కార్యాల కొరకు మొరపెట్టి మొరపెట్టి అలసిపోయేమో మనుషుల దగ్గరికి తిరిగి అడిగి అడిగి. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు తన వాక్కు ద్వారా. మహోన్నతుడైన దేవునికి నేను మొరపెట్టాను అంటున్నాడు దావీదు. నా జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేశాడు, నేను ఊహించలేనటువంటి, నేను అనుకోలేనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. ఇదిగో గొర్రెలు కాసే దావీదుని దేవుడు మహారాజుని చేశాడండి. ఒక పనివాడుగున్న దావీదుని తన మొరవిని ఒక రాజుగా దేవుడు చేశాడు. దావీదుతో దావీదు కొరకు దేవుడు అంటున్నాడు దావీదు నా హృదయానుసారుడు. ఎన్నో విధాలుగా దావీదు అంటున్నాడు నేను రాత్రంత కన్నీరు కార్చాను, నా కళ్ళు గుంటలు పడిపోయినాయి, ఇదిగో నేను కన్నీరు కార్చి మొరపెట్టగా నా పరుపు తేలిపోయింది అన్నాడు. కన్నీటిని వ్యర్థం చేయకుండా దేవుడు తన బుడ్డిలో ఉంచి దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు, దావీదు మొర ఆలకించిన దేవుడు, నీ మొర నా మొర కూడా ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవుణ్ణి మొరపెట్టాలి. ఎవరికి మొరపెట్టాలి అంటే ఇక్కడ అంటాడు మహోన్నతుడికి నువ్వు మొరపెట్టాలి, దేవుడికి మహిమ కలుగును గాక. మరో మాట అంటాడు కార్యాలు సఫలము చేసిన దేవుడికి నువ్వు మొరపెట్టాలి. ఎవరికి మొరపెట్టాలండి? నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశాడు, నా జీవితంలో దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశాడు. ఆయన కార్యాలు చేయక పోతానికి ఆయన పక్షపాతంతో కూడిన మనిషి స్వభావం కలిగిన వాడు కాదండి దేవుడు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు, ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు. మన కార్యాలు సఫలము చేసే దేవుడికి మనం మొరపెట్టాలి. మన కార్యాలు విజయం చేసే దేవుణ్ణి మనం మొరపెట్టాలి. దేవుణ్ణి జీవితంలో కార్యాలు చేసినప్పుడు ఇదిగో పొందుకున్నా ఈరోజు దేవుణ్ణి మర్చిపోయావా, ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టేసావా, మరలా అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి అయ్యో దేవా నా కార్యాలు చేయమని మొరపెడుతున్నావా, తస్మాత్ జాగ్రత్త.
నీ జీవితంలో కార్యాలు చేసిన దేవుడికి, నీ ప్రార్థనలు ఆలకించిన దేవుడికి, నీ మొర ఆలకించిన దేవుడికి ఎన్నడూ కూడా నువ్వు విడిచిపెట్టొద్దు. నీ జీవిత కాలం అంతా ఆయనకు సాక్షిగా నువ్వు జీవించాలి, ఆయన బిడ్డగా నువ్వు జీవించాలి. ఆయన మందిరంలో నాటబడినటువంటి ఒలీవ చెట్టు వలె నాటబడినటువంటి వాడిగా నాటబడినటువంటి దానిగా నువ్వు ఉండాలి. అంతేగాని దేవుడు కార్యాలు చేసినప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోకు సుమా, ఆయనకు దూరంగా వెళ్ళిపోకు సుమా. ఆయనతోనే ఆయనతోనే ఉండు. దావీదు దేవుడు తన జీవితంలో చేసిన మేలు బట్టి, తన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి తన బ్రతుకు దినములన్నీ కూడా దేవుణ్ణి ఆయన స్తుతిస్తా ఉన్నాడు. ఇదిగో దావీదు మూడు మార్లు ప్రార్థించాడు, ఇదిగో ఐదు మార్లు ప్రార్థించాడు, ఏడు మార్లు దినానికి దేవుణ్ణి స్తుతించాడు. నీ జీవితంలో కార్యాలు సఫలం చేసే దేవుడికి, ఇదిగో మహోన్నతుడైన దేవుడికి నువ్వు మొర పెడితే నీ మొర దేవుడు ఆలకిస్తాడు. ఆ మొర అవసరత ఏదై ఉన్నదో, అక్కర ఏదై ఉన్నదో, ఈ రాత్రి ఆత్మ పరిశోధన చేసుకో దేవుని సంగమా. దావీదు వలె కార్యాలు సఫలం చేసిన దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టు. మనుషుల దగ్గర కాదు, నీ కార్యాలు చేయలేని వారి దగ్గర కాదు, నీ కార్యాలు జరగవని చెప్పుకున్న వాళ్ళ దగ్గర కాదు, లేకపోతే వైద్యుల డాక్టర్ల వ్యాధి బాధ కష్టము ఇది పోదు అని చెప్తారు. కానీ దేవుడు అంటాడు, నాకు సమస్తము సాధ్యం అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక మాటని చూసుకుందాం చూడండి. మరలా మనము ఎవరికి మొర పెట్టాలి అంటే కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. ఆపత్కాలమునందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించుదాను. చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఆపత్కాలమందు ఎప్పుడంట, ఆపత్కాలమందు ఆయన్ని మొరపెడితే మనం విడిపించే దేవుడు. దేని నుండి విడిపిస్తాడు? వ్యాధి నుండి, బాధ నుండి, బంధకాల నుండి, చీకటి నుండి, చీకటి శక్తుల నుండి, దయాల శక్తుల నుండి, శాపము పాపము నుంచి దేవుడు నిన్ను విడిపించగలడు. ఒకవేళ చెరసాల్లో ఉన్నావా, కేసుల్లో ఉన్నావా, జైల్లో ఉన్నావా, నా దేవుడు నిన్ను విడిపించు. ఆయనకు మొరపెట్టో, ఆయన దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో. దావీదు అన్నాడు, అయ్యా నా నీ కనులేదుటే నేను పాపము చేశానన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ కనులేదుటే నేను పాపం చేశానని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇదిగో నా తల్లి గర్భములో పిండమైన ఉన్నప్పుడే నీ కనులు నన్ను చూసినాయి అని దావీదు పలికినటువంటి దేవుడు. దావీదు తను చేసిన ప్రతి పాపము నీ దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాడు. నువ్వు చెరసాల్లో ఉన్నావా, బంధకాలలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, జైల్లో ఉన్నావా, కోర్టు కేసుల్లోనూ ఉన్నావా, పక్షతాపపడు. దేవుని సంగమా, దేవుని బిడ్డ పక్షతాపపడు. నీ పాపాన్ని క్షమించమని దేవుణ్ణి అడుగు. దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టు. ఖచ్చితంగా నీ మొర దేవుడు విని నువ్వు ఉన్నటువంటి బంధకాలలోంచి నిన్ను దేవుడు విడిపిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన దేని నుండి విడిపిస్తాడంటే, నువ్వు కలిగి ఉన్న ఏ బంధకాల నుంచి అయినా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇదిగో భార్య అన్న బంధకాలు ఉన్నా బాధలు, ఇదిగో ఆ పరశ్రీ అన్నటువంటి బంధకాల్లోనూ ఉన్నావా, జోజమన్న బంధకంలోనూ ఉన్నావా, వ్యభిచారం అన్న బంధకంలోనూ ఉన్నావా, ఇదిగో లేకపోతే ఆ పాపం అన్నటువంటి బంధకంలో నువ్వు ఉన్నావా. దేవుడు చూటిగా మాట్లాడుతున్నాడు దేవజనుడి ద్వారా. నువ్వు మొరపెట్టు, అట్టి బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన బంధకాలలో ఉన్న నిన్ను విడిపించే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక నువ్వు ఏ బంధకాల్లో, ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, నువ్వు ఎవరెవరికి మొరపెట్టావో, ఇప్పటివరకు నీ మరెవరు విని ఉండొచ్చు, వినకపోవచ్చు, విని ఉండకపోవచ్చు, కానీ ఇదిగో ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంది. దేవుని దాసునిలో భారం పెట్టి నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఎవరికి మొరపెడుతున్నావు ఆత్మపరిశోధన చేసుకో. ఇప్పటివరకు ఎవరికి మొరపెట్టావు? తల్లిదండ్రులకు, అన్నతమ్ముడు, బంధువులు, స్నేహితులకు, భర్తకు, భార్యకి మొరపెట్టావా? నీ మరెవరు ఆలకించలేదా? ఇదిగో దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, దేవుని సేవకుడిగా భారము కలిగి దేవుని పరిచర్య చేస్తున్న దైవ జనుడిగా, ఆత్మచేత నడిపింపబడుతున్న దైవ జనుడిగా చెప్తున్నాను. మహోన్నతుడైన దేవుడికి నువ్వు మొరపెడితే నీ మొరని దేవుడు ఆలకిస్తాడు. ఎప్పుడు మొరపెట్టాలండి? ఎప్పుడు మొర వింటాడండి?
ఆయన పడుకుంటాడా లేచి ఉంటాడండి? ఏ టైంలో పడుకుంటాడు, ఏ టైంలో లేస్తుంటాడంటే నువ్వు పడుకుంటావు, నేను పడుకుంటాను. కానీ ఆయన కునకడు, నిద్రపోని దేవుడు, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన 24 గంటలను ఎప్పుడైనా మరపెట్టు, ఉదయం మరపెట్టు, మధ్యాహ్నం మరపెట్టు, సాయంత్రం మరపెట్టు, రాత్రి మరపెట్టు, రై మొదటి జాము, రెండు జాము, మూడో జాము, నాలుగో జామున, తెల్లవారుజామున నువ్వు మరపెట్టు. ఎప్పుడు మరపెట్టినా ఆయన వినటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మరపెట్టకపోయినందుకే నీ మర ఇప్పుడు వరకు వినలేదేమో. నువ్వు ఏ కష్టంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ అవస్థతలోనూ ఉన్నా, గుడ్డుమూతనంలో ఉన్నావా, బిడ్డ లేని స్థితిలో ఉన్నావా, గృహం లేని స్థితిలో ఉన్నావా, గూడు లేని స్థితిలో ఉన్నావా, ఆదరణ లేని స్థితిలో ఉన్నావా, ఆదుకునేవారు ఎవరు లేని స్థితిలోనూ ఉన్నావా? ఆగర్ని ఆదుకున్న దేవుడు, శారాని ఆదుకున్న దేవుడు, అన్నాని ఆదుకున్న దేవుడు ఈ రాత్రి ఈ యొక్క వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. రాత్రి పగలు ఎప్పుడైనా సరే నువ్వు దేవుడికి మొర పెడితే నీ మొర ఆయన ఆలకించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకు వ్యర్థమైన స్థలమునికి వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళి నువ్వు మొరపెట్టేవమ్మో, నీ మొర ఆలకించలేదు. ఇదిగో ఈరోజు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు మొర పెడితే నీ మొరను నేను వింటాను, నీకు కావలసినటువంటి గొప్ప కార్యాలు నేను చేస్తాను, గూఢమైన సంగతులు నేను తెలియజేస్తాను. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టయా, నా బిడ్డ గురించి నీ చిత్తం ఏంటి మొరపెట్టు అయా, నా భర్త గురించి చిత్తం ఏంటి దేవుడి దగ్గర మొరపెట్టు, దేవుడు బయలుపరుస్తాడు. అయా నా భార్య గురించి, నా తల్లిదండ్రులు, నన్న తమ్ముల గురించి నీ చిత్తం ఏమై ఉంది, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, ప్రభు దగ్గర మొరపెట్టు. నీ మొరని దేవుడు ఆలకిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే మరొక మాటని చూసుకుందాం. చూడండి కీర్తన గ్రంథము 65:2 ఒకసారి ధ్యానం చేసుకుందాం. ప్రార్థన ఆలకించువాడు సర్వ శరీరులు వచ్చెదరు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరంట? ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన నీ మొర ఆలకించే దేవుడు. నువ్వు మొర పెడితే నీ దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. మన దేవుడికి చక్కటి పేరుంది. ఏ పేరంట? ప్రార్థన ఆలకించేవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరండి ఆయన? ప్రార్థన ఆలకించే దేవుడు. ఆ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు మరపెట్టు. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎక్కడో నువ్వు మరపెడితే, ఏ చెట్టుకో పుట్టకో, ఏ రాయికో రప్పకో మరపెడితే నీ మొర ఎవరు కూడా వినరు. ఆయన దగ్గరికి వచ్చి ఏం చేయాలి? నువ్వు మరపెట్టాలి. నీ మొర దేవుడు ఆలకిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన ఆలకించే వానికి మొరపెట్టు. ఎవరు మొరపెట్టాలండి? ఆయన మొరపెడతాను, నీకేం ఖర్చు అవుతుంది దేవుని బిడ్డ? ఆయన మొరపెడతాను, నీకేమి ఆయన దగ్గర నువ్వు తీసుకురాక్కర్లేదు. దేవుని సంగమా, నీ మట్టికి నువ్వే, నా మట్టికి నేనే. దేవుడి సన్నిధికి వచ్చి, దేవుడి మందిరానికి వచ్చి మొరపెడితే ఆయన మన మొర ఆలకిస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మూలవాక్యంగా మొదటిగా మనం మాట్లాడుకున్న మాటని ఒకసారి మనం చూస్తే, 33:3 చూస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు గ్రహింపలేనటువంటి సంగతులను తెలియజేసి తెలియజేస్తాను, నువ్వు దేవునికి మొరపెట్టమంటున్నాడు. దేవుడికి మరపు మహిమ కలుగును గాక. ఎన్నో సంగతి నీకు తెలియదు, ఈరోజే నీకు తెలుసు, రేపేం జరుగుతుందో నీకు తెలియదు. దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నవాడు. నువ్వు మొరపెడితే గొప్ప సంగతులు, రేపేం జరుగుతుందో నాకు తెలియదు, అది నీకే తెలుసు. ఇదిగో రేపు నాకు ఒక కార్యం ఉంది జరగాలి, నేను మొరపెడుతున్నా, ఆ కార్యం విషయమై నీ చిత్తం ఏంటి అంటే దేవుడు బయలుపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఘోరమైనటువంటి గొప్ప సంగతులను తెలియజేసే దేవుడే ఉన్నాడు. కనుక మనం ఎవరికి మొరపెట్టాలి అంటే మన ప్రార్థన ఆలకించే దేవుడికి మొరపెట్టాలి. మనం ఎవరికి మొరపెట్టాలంటే మహోన్నతుడైన దేవుడికి మొరపెట్టాలి. మనం ఎవరికి మొరపెట్టాలంటే మన కార్యాలు సఫలం చేసే దేవునికి మొరపెట్టాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఎవరెవరికి మొరపెట్టావు? నీ మొర ఇప్పటివరకు ఆలకించలేదా? లేకపోతే నీ మొర ఆలకించి దేవుని యొక్క కార్యాలు చూసి వెనక్కి వెళ్ళిపోయావా? దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించేయి, ఒక్కసారి గ్రహించు, తిరిగి ఆయన దగ్గరికి రా. ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయగలడు. కనుక నువ్వు ఎవరికి మొరపెట్టాలి అంటే
ఎవరికి మొరపెట్టాలంటే మహోన్నతుడికి నువ్వు మొరపెట్టాలి మొదటిగా. రెండవదిగా కార్యాలు సఫలం చేసే దేవుడికి మొరపెట్టాలి. మూడవదిగా విడిపించే దేవునికి నువ్వు మొరపెట్టాలి. నాలుగవదిగా ప్రార్థన ఆలకించు దేవుడికి మొరపెట్టాలి. ఐదవదిగా నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసే దేవుడికి నువ్వు మొరపెట్టాలి. కనుక ఈ యొక్క వర్తమానం వింటున్న నీవు ఏ అవస్థలో ఉన్నావో దైవజనుడిగా నా మాటను నువ్వు నమ్మి, ఇది దేవుని యొక్క మాటలు, ఇది ఆ మాటలు గ్రహించి నువ్వు మొరపెడతావని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ, నీ అవస్థ ఏదున్నా దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టు. ఖచ్చితంగా నీ మొర దేవుడు వింటాడు, నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. ఈ మాటలు దేవుడు మీ హృదయంలో నీళ్లు కట్టి ఫలింపు చేయును గాక. ఆమెన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మొరపెట్టు, నువ్వెవరికి మొరపెడుతున్నావు అన్న అంశాన్ని బట్టి నువ్వు మాతో మాట్లాడావు. ఇదిగో తండ్రి, మహోన్నతుడికి మొరపెట్టమన్నావు, కార్యాలు సఫలం చేసే దేవుడికి మొరపెట్టమన్నావు, విడిపించే దేవుడికి మొరపెట్టమన్నావు. ఇదిగో తండ్రి, ప్రార్థన ఆలకించే దేవుడికి మొరపెట్టమన్నావు. ఇదిగో గూఢమైన గొప్ప సంగతులను తెలియజేసే దేవుడికి మొరపెట్టమన్నావు. నీ బిడ్డలైనటువంటి వారు అందరు ప్రభువా, ఈ యొక్క ప్రార్థన టీవీ ప్రేక్షకులందరూ, వాళ్ళకి ఏ అవసరం అక్కరున్నా నీ దగ్గరికి వచ్చి మొరపెట్టి, నీ దగ్గరికి వచ్చి ప్రార్థించి వారి అవసరాలన్నీ కూడా మీరు తీర్చమని, మా ప్రార్థనలు కూడా మీరు ఆలకించమని. ఇవ్వదండి ఈ టీవీ ప్రేక్షకులందరినీ ప్రత్యేకంగా దీవించు. ఈ టీవీ పరిచర్య కొరకు మాకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి బలపరచమని, ఈ యొక్క ప్రార్థన ఛానల్ నాయన యజమాని మొత్తానికి మీరు దీవించి ఆశీర్వదించమని. మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసు ఉన్నత నామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకత్యగు పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సావాసము సమాధానమును. ఇదిగో ఈ యొక్క మొరపెట్టు అనబడిన అంశం ద్వారా ప్రార్థన టీవీ ద్వారా ఈ వాక్యాన్ని వినినటువంటి ఆ బిడ్డలైనటువంటి మీకు అందరికీ, ఈ ఛానల్ యజమానులకు, స్టాఫ్కి, ఇదిగో సువార్త ప్రకటించడం సహకరిస్తున్నటువంటి బిడ్డలకి, లోకములో సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతరము సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన టీవీ ప్రేక్షకులకు వందనాలండి. మేము ఉయ్యూరులో తేజో మహిమ ప్రార్థనా మందిరం ద్వారా పరిచర్యలు జరిగిస్తున్నాము. ఉయ్యూరులో మందిర నిర్మాణం కొరకు మరి స్థలం ఉంది, మందిరం కట్టాలి. దాని కొరకు దేవుని యొక్క పనికి సహకరిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఆ మందిర నిర్మాణం కొరకు సహాయం చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే మేము దేవుని యొక్క పిలుపుకి లోబడి మా భయంకరమైనటువంటి మా జీవితాలను ఆ ప్రభు కొరకు విడిచిపెట్టి దేవుని యొక్క పని మేము చేస్తున్నాం. మా గ్రామానికి రండి, మా పరిసర ప్రాంతాలకు అక్కడికి వచ్చి మీరు చూచి మీరు మాకు ఆ మందిర నిర్మాణం కొరకు సహాయం చేయండి. ఎందుకంటే అలాగే ఈ టీవీ పరిచర్య కొరకు కూడా ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి మరి పని. మేము ఖచ్చితంగా సువార్త ప్రకటించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీరు ప్రకటించలేకపోయినా ప్రకటించిన వారికి సహకరించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని సువార్త ప్రకటించడం ఎంతో గొప్ప భాగ్యము, ధన్యత. కనుక మేము చాలా భారంతో ఈ యొక్క సువార్తను ప్రకటించిన కొరకు మేము ప్రయాసపడి, మేమెంతో భారంతో ప్రయాసతో ఈ సువార్త ప్రకటించాలని ఈ టీవీ ద్వారా ఎంతో ప్రయాసపడుతున్నాం. దేవుని యొక్క సువార్త పరిచర్య భారంలో మీరు కూడా పాల్భాగస్తయి ఆత్మీయంగా ఈ పనిని మీరు సహకరించాలని ప్రార్థన చేయండి. మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించవలసిందిగా దేవుని పేరుతో తెలియజేస్తూ, ఖచ్చితంగా ఒక దైవజనులుగా మేము 24 గంటలు కూడా దేవుడి సేవలోనే, ఇంక వేరే పని ఏం లేదు, దేవుని సేవలోనే మేము ఉండి దేవుని పరిచర్య మేము జరిగిస్తున్నాం. అనేక రీతిలుగా ఆయన పరిచర్య మేము జరిగిస్తున్నాం. కనుక ఖచ్చితంగా మాకు అడిగే అధికారం మీ దగ్గర మాకు ఉంది. కనుక మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి, మా యొక్క సువార్త పరిచర్య కొరకు సహకరించండి, ప్రార్థన చేయండి. ఆ నూతన మందిర నిర్మాణం కొరకు మీ ధారాళమైనటువంటి ఆ యొక్క కానుకలను ఇచ్చి దేవుని యొక్క దీవెన పొందండి. ఎందుకంటే దేవుని మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అన్నారు.
ఆ మందిరాన్ని నిర్మించబడితే అనేక మంది అక్కడికి వచ్చి దేవుని యొక్క సువార్తను విని రక్షణ పొందుతారు, దేవుని బిడ్డలుగా మారుతారు. అలాగే ఈ టీవీ సువార్త కొరకు కూడా మీరు సహాయం చేస్తే మా ద్వారా ఆ సువార్త అందించబడి అనేక మంది ఆ సువార్తను వింటారు, దేవుని బిడ్డలారా. కనుక ఇదంతా గ్రహించి గమనించి మీరందరూ ఆ సహాయ సహకారాలు మాకు అందించవలసిందిగా దేవుని పేరు మీకు తెలియజేస్తూ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మీ కలిగిన అంతటిని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.